హిందూ ధర్మ రక్షణకై పుట్టినటువంటి రాజా సింగ్ గారు మరి ఎప్పుడు వస్తారు సార్ బయటికి? రాజా సింగ్ గారి కేసు ఏదైతే పీడియాక్ట్ ఇన్వోక్ చేశారో రాజా సింగ్ గారికి దాంట్లో నోటీస్ ఇవ్వాలి. రెండు కేసుల్లో ఇద్దరు సీఐలు రావడం జరిగింది. రాగానే నాకు రాజా సింగ్ గారు ఫోన్ చేసి ములాఖాత్ ద్వారా మీరు రాజా సింగ్ గారిని కలిసిరా? ఆయనకు అక్కడ కొంచెం సౌకర్యాలు కూడా. రాజా సింగ్ గారి కేసు చేపట్టినప్పటి నుండి మీకు ఎదురింపు కాల్స్ చంపేస్తాము? నాకు లైవ్లో కాల్ వచ్చింది. అది ఎవరు సార్ వాళ్ళు? మత మౌఢ్యంతో మత పిచ్చితోటి దేవుణ్ణి తిట్టినటువంటి వ్యక్తికి నువ్వు బేలిపిస్తాను చంపేస్తామని చెప్పేసి నువ్వు ప్రశాంతంగా బతకాలంటే రాజా సింగ్ కేసును వదిలే అని చెప్పేసి కూడా ఎదురింపులకు భయపడని వ్యక్తి అని మీరు చెప్తా ఉన్నారు. పోలీసులను ఆశ్రయించి లైసెన్స్డ్ గన్ కావాలని చెప్పేసి మీరు అపీల్ చేయడం జరిగింది. నా మీద దాడి చేసే ప్రయత్నం చేసిన డెఫినెట్గా దాన్ని కరుణాసాగర్ గారు హిందువులకే న్యాయవాద ముస్లిం వర్గానికి సంబంధించి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. నమాజ్ అన్నప్పుడు మీ నమాజు శబ్దం మీకు భంగం కలిగిస్తుందని చెప్పేసి ఎస్ రాజగోపాల్ రెడ్డి గారు 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసమే బీజేపీలో చేరారు. కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి బీజేపీ కోరారు. తప్పు చేసిన వాళ్ళను బీజేపీ చేరదీస్తారు. ఒక పేరు చెప్పండి. డిజిటల్ రాజేందర్ గారు బీజేపీ పార్టీ